ఓ రేవంత్ సారు, ఓ సీఎం, ఓ ముఖ్యమంత్రి సారు, సారు సారు సారు, నువ్వు గజ్జెనెక్కిట్లో మా తోడ్పాటు కూడా ఉంది సారు, మా సాయం కూడా ఉంది సారు, మేము కూడా ఓట్లు వేసినాం సారు, మేము కూడా మార్పు కోరుకున్నాం సారు. ఇగో మేము 8 ఏళ్ళ సంది 600 కుటుంబాలం, ఇగో ఈ రకంగా మేము రోడ్ల పడ్డాం. కానీ ఇవాళ మాకు ఏ దిక్కు ముక్కు అయినా నువ్వే సారు, మాకు మాత్రం నువ్వే న్యాయం చేశారు. మాది పంచాయతీరాజ్ శాఖ, మేము జూనియరు అసిస్టెంట్లం, మాకు ఎట్టనన్నా చేసి నువ్వు జర్ర గుండె కరిగిస్తేనే నీ గుండెని మరి రాయి లెక్క ఉంచితే మాత్రము మేము మాత్రము మారం, మా బతుకులు మాత్రం మారాయి, మా షిప్ అయి ఎరుగులే ఉంటుంది. ఎట్టనన్నా చేసి మా పంచాయతీరాజ్ శాఖ జూనియర్ అసిస్టెంట్లకు న్యాయం చేశారు. నీ కడుపు చల్లకుండా నీకు పబ్బది పడుతున్నాము, లేకపోతే మాది ఈ ఎటుగాను తీరైపోద్ది మా బతుకు. జర్ర అన్నవో రామచంద్ర అనే మా బతుకులు ఆదుకోసారు, లేకపోతే ఉత్తపుణ్యానికి మా భార్య పిల్లలు మేము రోడ్డున పడే కాలం వచ్చింది. ఇప్పటికీ 8 ఏళ్ళ పొద్దు సారు, 600 కుటుంబాలు సారు, ఏం చేస్తారో ఎట్ట చేస్తారో అని పబ్బది పడుతున్నారు నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. మరి న్యాయం చేయి సారు, న్యాయం చేయి సారు అని వెంటబడుతున్నారు. కానీ మరి సారు, సర్కారు సందుకపేటలో సాహస్కారం లేక ఆయన దేశాలు పట్టిండు. ఇక మరి సాయం చేస్తాడా చెయ్యడా, అసలు ఏం చేస్తాడో, వీళ్ళకు ఏ రకంగా అభయం హామీ ఇస్తాడో మునుముందు చూద్దాముల్లా. బ్యానర్ గీనర్.